హలో ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, ఈరోజు మా బాణవి పేపర్తో ఫ్లవర్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తుంది. చూడండి, లో కాస్ట్ ఆర్ నో కాస్ట్ చూపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు మరి ఏంటియో చూద్దాం. స్కెచెస్, సీజర్ అండ్ గ్లూ, ఈ మూడు పదార్థాలతో మీ దగ్గర ఉన్నటువంటి తెల్లటి వైట్ పేపర్తో సింపుల్గా ఇలాంటి ఫ్లవర్ అనేది, పేపర్ ఫ్లవర్ని తయారు చేయొచ్చు. ఇంట్లో డెకరేట్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి పేపర్ ఫ్లవర్ తయారీకి మరి కావాల్సిన పదార్థాలు నేను చూశాం కదా. తర్వాత ఈ నాలుగు ఇలా చూపిస్తున్నటువంటి పేపర్ను 4 parts చేయండి. 4 parts చేసి మీకు ఏ విధంగా సైజు నచ్చితే ఆ విధంగా చేసుకొని దానిపైన స్కెచ్లతో కలర్ అద్దితే సరిపోతుంది. పేపరు కొనవలసిన అవసరం కూడా లేదు. ఇక ఏ విధంగా ఫోల్డ్ చేయాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక ఈ విధంగా వస్తుంది. చూసారుగా ఎలా వస్తుందో. చూడండి, ఇదే విధంగా 4 sketches తీసుకొని 4 colors గీయొచ్చు. మీకు నచ్చిన డిజైన్స్ కూడా గీయొచ్చు. ఆ కలర్ పేపర్ అనేది మనకు పైకి కనిపించే విధంగా అమర్చాలి. అమర్చిన తర్వాత ఈ విధంగా సెట్ చేయడం చూసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా సెట్ చేసినో అవి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని మనం 4 colors కూడా, 4 sketches కావచ్చు, లేదా మన న్యాచురల్గా చేసినటువంటివి అవి చూడండి ఏ విధంగా మా పాప చేస్తుందో. జస్ట్ గ్లూ పెట్టి అంటు పెట్టడం, వాటిని ఫ్లవర్ మోడల్లా చేయడం మీరు గమనిస్తే ఉంటారు. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న వాటిని ఇగో ఈ విధంగా, ఈ వైట్ది ఇట్లా పైకి వచ్చే విధంగా ఇగో ఇలా మళ్ళీ అడ్డంగా ఫోల్డ్ చేయాలి. వేరే సీజర్ చేస్తుంది వేరే.
చూడండి మరి మా వాళ్ళకి ఏ విధంగా డెకరేట్ చేశామో ఈ ఫ్లవర్ని మీరు కూడా ఆ విధంగా తయారు చేసుకోవచ్చు.